అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి విశాఖ పర్యటన సందర్భంగా 2 రోజుల క్రితం నాకు పిఎంఓ గారి ఆఫీస్ నుంచి నాకు పిలుపు వచ్చింది, ఇలా వచ్చి కలవమని. 2014 చాలాసార్లు ఢిల్లీ వెళ్ళినా కానీ ప్రధానమంత్రి గారిని ఇప్పుడు కలవలేదు. 2014 ప్రమాణ స్వీకారం చేయబోయే ముందు పార్టీ గెలిచిన తర్వాత మళ్ళీ కలవటం, దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఇదే కలవటం ప్రధానమంత్రి గారిని. ఈ ప్రత్యేక చాలా ప్రత్యేక పరిస్థితుల్లో కలిసిన మీటింగ్ అది. ఈ మీటింగ్ వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ప్రధానమంత్రి గారి ఆకాంక్ష కూడా ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధి చెందాలి, తెలుగు ప్రజల ఐక్యత చాలా బాగుండాలి, వర్ధిల్లాలి, అలాగే అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. నాకు అవగాహన ఉన్నంత మేరకు అన్నీ తెలియజేశాను. భవిష్యత్తులో ఇది ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులుగా వస్తాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ మీటింగ్ అలాంటి మంచి రోజుల్ని తీసుకొస్తానని చెప్పి నేను చాలా గాఢంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. మళ్ళీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ.